కడప జిల్లా కలసపాడు మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థిని కొట్టి గాయపరిచిన ఉపాధ్యాయుడు రామనారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలసపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పదవ తరగతి జరుగుతున్న విద్యార్థిని కొట్టి గాయపరచడం దారుణమన్నారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థులకు రక్త గాయాలయ్యేలా కొట్టడం చాలా దుర్మార్గమని వారన్నారు. విద్యార్థులకు చదువు చెప్పకుండా ఇలా రక్త గాయాలు చేస్తే భవిష్యత్తులో విద్యార్థులకు చదువు పట్ల నష్టం కలిగించేలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఆ యొక్క ఘటనకి కారణమైన ఉపాధ్యాయుడు రామనారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏడకుండా మాకు ఇబ్బందిలే చదవకుండా బాగా వస్తామా రవి పక్క సారు వాతావరణ ఉద్దేశపూర్వకం కొట్టలేదు. బై మిస్టేక్ కర్ర తగిలింది అని చెప్పినది. పై పడి కర్ర గుడి కాదు ప్లాస్టిక్ పడి తగిలింది. కన్ను పోయింటే అప్పుడు ఎవరు కన్ను కింద కొత్తరా? ఏమే నా కన్ను పోయా ఏడాక వచ్చి కన్ను కొడితే చెప్పండి. ఒక వంద మాటలు చెప్పినా ఆయన మీరు ఇదే ఓకే కాకుంటే లైబ్రరీ ఉంటే కూర్చొని సెలిస్టరీ చేయండి. దీనే వల్ల డిస్టర్బ్ చేయొద్దు కూర్చోండి. నేను అక్కడ క్లాస్ చెప్తాంటే వీడియో క్లాస్ వెనక వాళ్ళు బియ్యం చదువుకుంటే ఆకాకుండా ఏం చేయాలి? నేను పంపించలేదు.